గైస్ ఈ రోజు మనకి Realme Narzo నుంచి మూడు గొప్ప లాంచర్స్ ని చెప్పొచ్చు మాక్సు Realme Narzo 20 Realme Narzo 20 ఏ Realme Narzo 20 Pro సో వీళ్ళు ప్రో సిరీస్ ని వీళ్ళు వదిలిపెట్టారనమాట ఎందుకంటే వీళ్ళు ప్రో అనేది బాగా కలిసినట్టు ఉంది సో వీళ్ళు Realme Narzo 20 20 ఏ గురించి వదిలేయండి మాక్సిమం అది బేసిక్ ఫోన్స్ అని చెప్పొచ్చు ఇంకా Realme Narzo 20 Pro గురించి మనం ఎక్కువ మాట్లాడాలి ఎందుకంటే ఇందులో హెల్ప్ చేయొచ్చు కొన్ని కొన్ని స్పెక్స్ మనకి కొంచెం చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి Realme 7 కి Realme 7 Pro కి మిడిల్ గ్రేడ్ అని చెప్పొచ్చు ఇదన్నమాట అంటే Realme 7 తీసుకున్న Realme 7 Pro తీసుకున్న మధ్యలో ఇదన్నమాట సో మనకి ఇదేం కొత్త ఏం కాదు వీళ్ళు తెలిసిందిగా ప్రతి సంవత్సరం మనకి వీళ్ళు మనల్ని తికమక చేస్తూ ఉంటారు సో మార్కెట్లోకి ఏదో ఒక మొబైల్ ఫస్ట్ 10,000 నుంచి 20,000లో వీళ్ళు తీస్తూనే ఉంటారన్నమాట సో ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి రియల్మీ 7 రియల్మీ Narzo రియల్మీ 7 ప్రో రియల్మీ 6 ప్రో రియల్మీ 6 సో అన్ని వీళ్ళని చెప్పొచ్చు సో ఇప్పుడు ఈ బేసిక్గా ఈ మొబైల్ కొనొచ్చా కొనకూడదా సో దాని గురించి టాపిక్ అనమాట మ్యాక్సిమం ఫస్ట్ స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం స్పెక్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత చివరాకులో మనం ఈ బేసిక్గా ఈ ఫోన్ కొనొచ్చా లేదా అదే వేరే మొబైల్స్ ఉన్నాయా దాని గురించి మాట్లాడుకుందాం ఓకేనా లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మర్చిపోండి ఫ్రెండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ మాక్సిమం రియల్మీ Narzo 20 ప్రో సో ఈ మొబైల్ గురించి చూస్తే కనుక మనకి రియల్మీ 7 ని రియల్మీ 7 ప్రోని మిక్సింగ్ చేసి తీసుకొచ్చిన మొబైల్ లాగా ఉంది సో ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడితే కనుక మనకి ఇది మనకి గ్లాస్ బోర్డ్తో వస్తుందని చెప్పొచ్చు ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది ప్లాస్టిక్ బోర్డ్తోనే వస్తుందన్నమాట ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే కనుక 6.5 ఇంచెస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది నెక్స్ట్ మనకి అంతకుముందు రియల్మీ 7లో వచ్చేసరికి సేమ్ ఇదే డిస్ప్లే అని చెప్పొచ్చు కానీ అది 6.4 ఉందన్నమాట 6.5 ఉందని చెప్పొచ్చు సో కొంచెం డిస్ప్లే సైజ్ అనేది కొంచెం మనకి పెంచారని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో పంచర్ డిస్ప్లేతో వస్తుందని చెప్పొచ్చు సో ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అని చెప్పొచ్చు మ్యాక్స్ రియల్మీలో ఎక్కువ లెఫ్ట్ సైడ్ కార్నర్లో పంచర్ డిస్ప్లే రావడం ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అనమాట ఇంకా మనకి కెమెరా గురించి మాట్లాడితే కనుక బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి మెయిన్కి 40 MP అపర్చర్ 1.8 8 MP అపర్చర్ 2.3 అల్ట్రా వైడ్ యాంగిల్ 2 MP 2 MP మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సర్ 4K రికార్డింగ్ చేసుకోవచ్చు 30 FPS అలాగే 1080 30 FPS 60 FPS మనం రికార్డ్ చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్ మిస్టేక్ ఉంటుంది ఫ్రంట్ 16 MP ఉంటుంది సో ఇది అపర్చర్ 2.1తో సపోర్ట్ చేస్తుంది అనమాట వీడియో పరంగా వెళ్ళిపోతే కనుక 1080 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ బ్యాటరీ పరంగా వెళ్ళిపోతే కనుక మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది ఫాస్ట్ చార్జింగ్ 65 వాట్స్ సపోర్ట్ చేస్తుంది అంటే మనకి రియల్మీ 7 ప్రోలో ఏముందో సేమ్ అదే మనకి కెపాసిటీ అనమాట సో అక్కడ తీసుకొచ్చిన మనకి 5 mAh బ్యాటరీ తీసుకొచ్చారు ఇక్కడ మనకి 4500 mAh తీసుకొచ్చారు అనమాట ఇంకా టైప్స్తో వస్తుంది యూఎస్బీ 2.0 సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ ప్రాసెసర్ మీటెక్ హీలో G95 ప్రాసెసర్తో వస్తుంది 12 nm ప్రాసెసర్ అంతకుముందు మనకి రియల్మీ 7లో తీసుకొచ్చారని చెప్పొచ్చు సో మనకి రియల్మీ 7కి రియల్మీ Narzo కి ఎటువంటి డిఫరెన్స్ లేదు ప్రాసెసర్ పరంగా అయితే కనుక సో స్పెక్స్ కూడా కొంచెం ఈక్వల్గా ఉన్నాయని చెప్పొచ్చు అటు ఇటుగా మనకి రియల్మీ 7లోనే మనకి 64 కెమెరా ఉంది మెయిన్ సెన్సర్ వచ్చేసరికి ఇందులో 40 MP ఉంది సో అంతమించి ఇంకేమలేదు ఫ్రంట్ మాత్రం వీళ్ళు ఎక్కడ మార్చట్లేదని చెప్పొచ్చు సో మనకి రియల్మీ 6A నుంచి రియల్మీ 7 వరకు ఇదే ఉందని చెప్పొచ్చు ఫ్రంట్ 16 MP సో అంతమించి అప్గ్రేడ్ అవ్వట్లేదు సో దీని బేసిక్గా అమౌంట్ వచ్చరికి మనకి 6GB 64GB ఇంటర్నల్ వచ్చరికి మనకి రూపాయి తక్కువ 10 వేలు పెట్టారు సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ మొబైల్ కొనొచ్చా లేదా అప్గ్రేడ్ వేరే మొబైల్ అవ్వచ్చా అనుకుంటే కనుక ఫ్రెండ్స్ నన్ను అడిగితే కనుక ఇది పెద్ద విషయం కాదు మాక్సిమం ఎక్కువ మార్చింది ఒక కెపాసిటీ మాత్రమే బ్యాటరీ కెపాసిటీ తప్ప వేరేది ఏం మార్చలేదు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఏం మార్చలేదు డిస్ప్లే మార్చలేదు ఫ్రంట్కే మార్చలేదు బ్యాక్ కెమెరా మార్చలేదు సో ఎనీ ఏం మార్చలేదని చెప్పొచ్చు అట్లీస్ట్ మనకి సూపర్ డిస్ప్లే ఇచ్చి ఉంటే కనుక చాలా బాగుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో సో మనకి రియల్మీ 7కి రియల్మీ Narzo 20 ప్రోకి ఎటువంటి డిఫరెన్స్ లేదు అయితే మీరు రియల్మీ 7 అని తీసుకోవచ్చు లేదా Narzo 20 అని తీసుకోవచ్చు అనమాట సారీ 20 ప్రో అని తీసుకోవచ్చు సో మనకి వీళ్ళు మనల్లే కన్ఫ్యూజ్ చేస్తున్నారని చెప్పొచ్చు మ్యాక్సిమం వీళ్ళు తీసుకొస్తున్నారే కానీ మ్యాక్సిమం చేంజ్ ఉంటే బాగుండు ఒక మొబైల్కి ఒక మొబైల్కి చేంజ్ ఉంటే కనుక మనకి చాలా బాగుంది తీసుకోవడానికి కొంచెం హోప్స్ ఉన్నాయి సో వీళ్ళు ఏం చేస్తున్నారు మనకి తీసుకొచ్చిన స్పెక్సే సేమ్ తీసుకొస్తున్నారు సో వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి అదే స్పెక్స్తో తీసుకొస్తున్నారు మనీ అనేది అంతే పెడుతున్నారు అనమాట నన్ను అడితే కనుక ఈ మొబైల్ పెద్ద కొనేంత మొబైల్ ఏం కాదు సో రియల్మీ 6 తీసుకోవచ్చు రియల్మీ 7 తీసుకోవచ్చు సో నో ప్రాబ్లం ఏ మొబైల్ని తీసుకోవచ్చు అనమాట సో నన్ను అడితే కనుక ఈ మొబైల్ తీసుకుంటే తీసుకోండి లేటెస్ట్ ఫ్యాషన్ కాబట్టి అంత మించి ఇంకేమీ లేదు సో ఇందులో ప్రధానంగా ఏమన్నా చెప్పండి మీరే చెప్పుకోవడానికి ఏమన్నా ఏమి లేవని చెప్పొచ్చు ఆ ఛార్జర్ కెపాసిటీ తప్ప మనకి ఇంకేమి లేవన్నమాట ఇందులో మనకి ఆ 2 MP 2 MP కొట్టిందే కొట్టు కొడుతున్నారనమాట సో అందులో కొంచెం మార్పు ఉంటే కెమెరాలో కొంచెం మనకి ఓ 5 MP 5 MP తీసుకొచ్చుకుంటే కానీ కొంచెం మార్చని చెప్పడం సరిపోతాం మనం అది కెమెరా మార్చుకున్నా ఫ్రంట్ కెమెరా మార్చుకున్నా డిస్ప్లే మార్చుకున్నా ఏం మార్చట్లేదు కనీసం ప్రాసెసర్ మార్చినప్పుడు బాగుందని చెప్పొచ్చు సో ప్రాసెసర్ పరంగా కూడా ఎటువంటి డిఫరెన్స్ లేదు సో నన్ను అడితే కనుక ఈ మొబైల్ గురించి అంత హైప్ చేయాల్సిన పనే లేదు నన్ను అడితే కనుక ఈ మొబైల్ మనం రియల్మీ 7 కూడా తీసుకోవచ్చు పెద్ద విషయం కాదు అది దొరకపోతే ఇది అంతమించి ఇంకేమిలా సో మనకి బెనిఫిట్ అంతమించి ఇంకేమి ఎందుకంటే మనకి ఆ మొబైల్ దొరకపోతే ఈ మొబైల్ కొందాము ఈ మొబైల్ కొనపోతే వేరే మొబైల్ కొందాం సో వీళ్ళు విషయం చెప్పాలంటే మనకి ఏ మొబైల్ తీసారు సేల్లోకి వచ్చేసరికి ఓకే గైస్ నన్ను అడితే కనుక ఇది పెద్ద హెల్ప్ చేయాల్సింది మ్యాటర్ ఏం కాదు మీ దగ్గర 15 ఉంటాయి కనుక రియల్మీ 7 తీసుకోండి నో ప్రాబ్లం మీకు అది లేకపోతే కనుక ఇది మన సేల్స్ వస్తే కనుక
ఈ మొబైల్ కొనండి. అంతమించి ఇంకేం డిజైన్ క్వాలిటీ కూడా సేమ్ ఒకలాగే ఉందన్నమాట. సో మనకి రెండు కవలపిల్ల కనిపిస్తుంది తప్పగా నాకు అంత అనిపించట్లేదు. సో స్పెక్స్ కొంచెం స్పీడ్గా చెప్పినట్టు ఉన్నా మీకు అలా తెలిసిందే కానీ నేను డిస్ప్లే మీద వేస్తున్నాను కాబట్టి స్పెక్స్ కొంచెం చూడండి. ఓకే ఈరోజు గైస్ ఈరోజు టాపిక్ ఇదనమాట. నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతరు బాయ్ బాయ్ అండ్ జై హింద్.